అంత ధీమా ఏంటి ఎర్పతినేని గారికి అంటే వేరే మేము పవర్లోకి వస్తే మేము ఏదో చేయబోతున్నామని ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నారా లేకపోతే ఇంకా అంతకు మించిన ధీమా నేనేమీ చేయలేదు నేను సత్యులుని అనేటువంటి ధీమానే మిమ్మల్ని ఇంత ధీమాగా ఇంత ధైర్యంగా చెప్పే పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు ఒక మనిషి ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఆ మనిషికి ఏ తప్పు చేయలేదని ఒక ఆత్మవిశ్వాసం ఎస్ ఎగ్జాక్ట్లీ మొట్టమొదటిది అది ఆ ఆత్మవిశ్వాసం ఏ తప్పు చేయలేదని ఆత్మవిశ్వాసం ఉన్నవాడే ధైర్యంగా చెప్పగలుగుతారు ఏ తప్పు చేయకపోయినా ఒకసారి బనాయిస్తారు కేసు దాన్ని తప్పకుండా ఫేస్ చేస్తాం తిప్పికొడతాం ఏమీ నిలబడే కాదు నిన్న మొన్న జరిగిన ఈ విషయంలో అంకుల్ విషయంలో కానీ చంద్రయ్య విషయంలో కానీ అవి పాత కక్షల నేపథ్యంలో వాళ్ళ వాళ్ళకు జరిగినటువంటి అంశాలు దాన్ని స్టేట్ ఇష్యూ చేయడానికి టీడీపీ శవరాజకీయం చేయడానికి ప్రయత్నించింది ఆ రోజు చంద్రబాబు మీరు తర్వాత ఇంకా కొంతమంది మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ లీక్ అయ్యాయి కదా 100 వెహికల్స్ వస్తాయా అవి ఇవి అని ఆ విషయంలో టీడీపీ ఎందుకు శవరాజకీయం చేయబోయింది అక్కడ ఫెయిల్ అయ్యింది అనేటువంటి మాట వినిపిస్తుంది ఎందుకు మీరు స్టేట్ ఇష్యూ చేయాలనుకున్నారు దాన్ని నోనో ఇప్పుడు మీరు చూస్తే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మేమంతా రూలింగ్లో ఉన్నాం మా నియోజకవర్గంలో చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు ముగ్గురు చనిపోయారు ఓకే మీరు ఆ సమాచారం తీసుకోండి ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలేదు మా 5 ఇయర్స్లో మా కార్యకర్తలే ఒక సర్పంచ్ని చంపారు ఒక ఎస్టీని చంపారు ఒక బీసీని చంపారు సరే అది లీగల్గా వాళ్ళు కేసులు పెట్టారు అని నడుస్తూ ఉన్నాయి 19 తర్వాత ఇప్పుడుదాకా చూస్తే 9 మంది చనిపోయారు నా నియోజకవర్గంలో 9 మంది టీడీపీ కార్యకర్తలు మీరు అంకులు అన్నారు అంకులు ఆ రోజు మా గవర్నమెంట్లో 2001లోనే 20 సంవత్సరాలు ఆయన సర్పంచ్ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు కూర్చుంటే ఇట్లా వెనక్కి లాగి మెడగోశారు అవును ముందు ఒకసారి 2000 అప్పుడు ఆయన త్రిట్లో ప్రారంభించి బయటపడ్డాడు మరి దాని తర్వాత 4 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంది మన 14-19 అధికారంలో ఉంది మరి అంకులు ఎక్కడ ప్రత్యామ్నాయంగా ప్రతీకారం తీర్చుకోలేదు కదా ఊళ్ళో కానీ మొన్న చంపేశారు అట్నే 9 మంది ఇప్పుడు మీరు మా మీద మైనింగ్ ఆరోపణలు చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు 7 పసిపిల్లలు మీకు లిస్ట్ అంతా నేను పంపిస్తాను నా నియోజకవర్గంలో వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో ఆడుకోవడానికి వెళ్ళి పిల్లలు చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు 7 చనిపోయారు నా నియోజకవర్గంలో 2 ఏళ్ళు 9 మంది మీరు హత్య చేశారు 7 పిల్లలు చనిపోయారు దాదాపు 30-40 మందిని కాళ్ళు చేతులు ఎర్రగొట్టారు ఇంకా 4-5 గ్రామాలలో ఇప్పుడు కూడా బయట తలదాచుకుంటున్నారు మరి మీకుందా మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళారో వైసీపీ నాయకులు ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అట్నే మొన్న చంద్రబాబు నాయుడు గారు మన తోట చంద్రయ్య మాచల్ నియోజకవర్గంలో చంపితే తోట చంద్రయ్య ఆ రోజు జోలకండి బ్రహ్మారెడ్డి గారిని మాచల్ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఒక 10,000 మంది వచ్చారు ఈయన కూడా ఆ గ్రామం నుంచి తీసుకొని వెళ్ళాడు ఓకే పబ్లిక్ని బీసీ నాయకుడు 2 ఎకరాల చిన్న రైతు ఆయన అంటే భయపెట్టాలి అక్కడ బ్రహ్మారెడ్డికి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు బ్రహ్మారెడ్డి కీలక అనుచరుడు చంద్రయ్య బట్ భయపెట్టాలి భయపెట్టాలని అక్కడ మీరు చూస్తే ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను దగ్గర ఓకే ఓకే ఆ ఎంపీపీ ఆ వెల్దుర్తి మండలం ఎంపీపీ దగ్గర కూర్చొని అతన్ని పీక కోసే ఫొటోస్ కూడా అవును ఆ రోజు నడు రోడ్లో జరిగింది కదా అవన్నీ చూసాం వచ్చింది అవును అతను ఏమన్నారు పీక వస్తా అరే జై జగన్ అనరా నేను వదిలిపెడతా అన్నా అవునా అన్నారు అతను అరే నన్ను ఎలా చంపుతున్నారు మీరు నేనెందుకు జై జగన్ అని వెళ్ళరా చంపండి నేను తెలుగుదేశం పార్టీ కదా ఉన్నాను కదా అని నేను జై చంద్రబాబు అంటాను జై తెలుగుదేశం అంటాను అని చనిపోయాడు సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ఆయన హర్ట్ అయ్యారు ఓకే అంటే ఒక కార్యకర్త పీక వస్తుంటే కూడా జై జగన్ అనలేదంటే ఎటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ పార్టీకి డెఫినెట్గా ఆ విషయంలో ఆయన బాగా చాలా బాధపడ్డాడు ఆయన ఇప్పుడు ఇదిగాడు బాధపడ్డాడు తర్వాత టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఇట్లా నేను వస్తాను ఆ విలేజ్ వెళ్ళాలని చెప్పి తీసుకున్నారు 1800 మందిని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు దాంట్లో మీరన్న లీక్ అన్నారే అది కూడా ఎవరికో ఒక కార్యకర్త పోయి ఉంటుంది అది ఓపెన్గానే మాట్లాడింది కదా మీ ఇద్దరం మాట్లాడుకుంది కాదు దాంట్లో అనదేంటి ఈ హత్య రాజకీయాలను మనం ప్రతిఘటించాల దీన్ని సమాజానికి తెలియజెప్పాలి వీళ్ళ హత్య రాజకీయాలను చంద్రయ్య లాంటి ఒక బీసీ నాయకుడిని చంపినప్పుడు మన సమాజానికి తెలియజెప్పి వీళ్ళ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఎక్స్పోజ్ చేయకపోతే ఇలాంటి ఇంకో చోట జరుగుతాయి స్టేట్లో
వీళ్ళని కంట్రోల్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతవరకు వాళ్ళకి సహకరిస్తూ ఉందనేది కూడా మనం తెలుసుకొని దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. బట్ నేను వస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. నేనేం చెప్పాను, సార్ రండి ఇటు మా నియోజకవర్గం మీద రండి, మన వాళ్ళంతా 100 వెహికల్స్ పెట్టుకుని వస్తారు, మిమ్మల్ని ఫాలో అవుతారు, ఆ విలేజ్ వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొని మీరు వెళ్తే బాగుంటుందని చెప్పాం. అది అది పరామర్శించడానికి వెళుతున్నారా లేకపోతే రాజకీయం చేయడానికి వెళుతున్నారా అనేది ప్రశ్న. రాజకీయం ఏంటి దీంట్లో? మా మనిషిని చంపితే మీ సమాజానికి తెలియజేయడం రాజకీయం ఏదా? అదేం రాజకీయం? అంటే వాళ్ళు చంపటం మంచిది కానీ మేము వెళ్ళి పరామర్శిస్తే అది రాజకీయం ఏదా? ఏం రాజకీయం ఏం చేసేది? వందల వెహికల్స్ పెట్టుకుని ఇది ఏమన్నా బహిరంగ సభ నిర్వహించడానికి పోతున్నారా లేకపోతే ఏమన్నా ఎలక్షన్ ర్యాలీలు చేస్తున్నారా? వందల వెహికల్స్ పెట్టుకుని మా నాయకుడు వచ్చినప్పుడు, మా 4 మండలాల నుంచి 2 నియోజకవర్గాల నుంచి వెళ్ళినప్పుడు మా నాయకులంతా వచ్చినా తలా వెహికల్ ఉన్నా లేక తలా వెహికల్ పెట్టుకున్నా 100 వెహికల్స్ అయితే కదా? డెఫినెట్గా అది కాదా? నేను వెళ్తేనే నియోజకవర్గంలో వస్తారు. అదేదో మా నాయకుడు వస్తే వెహికల్స్ పెట్టుకుని వెళ్తే తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి జరగలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెహికల్స్ పెట్టుకుని ఆయన ఒక్క వెహికలే పొదగడం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. ఓకే, అంటే నేననేది ఏంటంటే వాళ్ళు చంపితే తప్పు లేదు కానీ మేము పోయి పరామర్శిస్తే స్వరాజకీయం అంటారండి. ఎంతమంది చంపుతారు మీరు? ఇప్పుడు పల్నాడులో నా దగ్గరే 9 మంది చనిపోయారు, అక్కడ 2 ముగ్గురు చనిపోయారు. దీన్ని మేము ఎట్లా ప్రతిఘటించాలి, ఎట్లా కార్యకర్తలను కాపాడుకోవాలనేది మా ముందున్న జయం. దీంట్లో ఇంకా శవరాజకీయాలు ఏముండవు, బట్ హత్య రాజకీయాలు చేసినట్టు మాత్రం వాడు తప్పకుండా అనుభవిస్తాడు. లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. లిస్ట్ నేను రెడీ చేయటం కాదు, లిస్ట్ నేను రెడీ చేయటం. చాలా మంది టీడీపీ నాయకులు చెప్తున్నారు మేము అంతా లిస్టులు రాసి పెట్టుకుంటున్నామని. రామానాయుడు గారు చెప్పారు, మహిళా అధ్యక్షురాలు అనిత గారు చెప్పారు, వీళ్ళందరూ దాదాపు రామానాయుడు గారే 11 మంది చెప్పారు, అనిత గారే 22 మంది లిస్ట్ చెప్పారు. అలా 28 గారి దగ్గర కూడా ఏమైనా లిస్ట్ ఉందా? నాకు లిస్ట్ ఉంటాం కాదు, మా కార్యకర్తల మనోవేదన ఎంత ఇది ఉన్నారంటే నేను అసలు చూడలా. పెళ్ళిళ్ళు అయితే ఏమి కార్యక్రమాలు ర్యాలీలు చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక కార్యకర్త ఉంటూ పెళ్ళి అయితే డీజే పెట్టుకుంటాడు లేదా బజా ఏదో పెట్టుకుంటాడు. సహజంగా గుంటూరు జిల్లాలో అంటే ఆ కల్చర్ ఇంకా వేరే ఉంటుంది ఉంది కదా, అది కూడా పెట్టుకోకూడదంట వీళ్ళు. వాళ్ళ ఇళ్ళలో పెళ్ళి అయితేనే పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టైం వింటున్నాను, మీ ఇంట్లో పెళ్ళి అయితే అది మీ కల్చర్ బట్టి మీరు పెళ్లి చేసుకుంటారు, నాకేం సంబంధం పొలిటికల్గా? నేను అధికారంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎమ్మెల్యేగా నాకేం సంబంధం? అది మీ ఇష్టం కదా, మీ ఇంట్లో పెళ్లి ఎలా చేసుకోవాలి, అయితే మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలి, అది కూడా చేయడానికి వీల్లేదు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.